కానీ రాంగరంగ బాధ అనిపించేది. కాకునూరునే కాకునూరులో సాడేసిన యాత్రల మధ్యాహ్నం కొంతమంది అన్నారు కాకునూరు నుంచి రోడ్డు మంచిగా ఉంది ఇక్కడికి, హైవే రోడ్ అట కదా అది, ఒక్క బొందలేదే ఒక్క లొందలేదే, నేనైతే మొత్తం పైకి చూసుకుంటూనే వచ్చిన, పైకి చూసుకుంటూనే వచ్చిన, మంచిగా ఉందా రోడ్డు? దుర్మార్గుడిగా రోడ్ అయినోడట నన్నట, నేనట మోకాళ్ళ మీద నడవాలన్నట, నేను మోకాళ్ళ మీద మా నడుస్తా, మీ కేసీఆర్ను మందు తాగకుండా కాకునూరు నుంచి ఇక్కడక నడుస్తే మంచిగా ఉంటుంది పాదయాత్ర. మళ్ళీ మంది అయ్యిండు అనుకో, టైం ఎంతైందా ఇప్పుడు? ఎంతైంది టైం? 9:30 5 పెగ్గులు అయిపోయినాయి. ఇక ఇప్పటికి 5 పెగ్గులు చంపింది సార్. టీవీ చూస్తాడు, అబ్బో టీవీ చూస్తాడు, పక్కా చూస్తాడు టీవీ. మళ్ళీ షాజీ అంటే గ్యారెంటీ టీవీ చూస్తాడు. ఇక ఎందుకంటే ఈ జోష్ చూసినాక ఆయన హోష్ పోతుంది కదా, అయిపోయాయి. ఇవాళ అన్నారట బండి సంజయ్ మోకాళ్ళ మీద నడవాలి. ఇలా కొంతమందికి అలవాటు అయిపోయింది, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మైన్స్ కేసుల కోసం, వైన్స్ కేసుల కోసం, కేసుల మాఫీ కోసం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంతమంది ఓతారు. అవునా కాదా? వాళ్ళే నన్ను విమర్శిస్తారు, మోడీ గారు విమర్శిస్తారు. అవునా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారం మా భాష అయిపోయినాడు, భాష ఎక్కడన్నాడు, ఇక్కడ నుండి ఇక్కడనే కూడా అక్కడ కూర్చున్నాడు భాష, మా భాష అయిపోయాడు. అన్న నువ్వు మన జడ్చర్లు మాట్లాడినావు, వెంచర్ల మంత్రిత్వ శాఖ అని చెప్పి మరి రంగారెడ్డిలో లొల్లి స్టార్ట్ అయిందే. ఉన్న మంత్రి ఏమో నాకు ఈ మంత్రి పదవి వద్దు వెంచర్ల శాఖ కావాలంటున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా పోటీ పడుతుంది, 100 కోట్లు ఇచ్చాను వెంచర్ల శాఖ చెప్పుకుంటాను తీసుకొచ్చుకుంటాడట అని చెప్పి అంటున్నాడు. ఈడ రియల్ ఎస్టేట్ చూస్తాను, మనం ఇస్తే ఇవ్వాలి లేకుంటే కబ్జా చేసుకుంటారు. అవునానే? అవునా కాదా? ఇలా నీళ్ళు ఎందుకు ఇస్తారు? మా జిత్తని ఇప్పటిక లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ అని చెప్పి నీళ్ళు ఎందుకు ఇస్తారే? నీళ్ళు ఇస్తే వ్యవసాయం పడుతుంది, వ్యవసాయం నడుస్తుంది. అవునా కదా? వ్యవసాయం వాళ్ళకి అవసరమా? వ్యవసాయం అయితే ఎట్లా కబ్జా చేసుకోవాలి? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా వేయాలి? కాబట్టి వాళ్ళ వ్యవసాయం ముఖ్యం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ముఖ్యము. కోట్ల కోట్లు దున్నపోతు లెక్క గుంటనక్క లెక్క ఒక్కొక్కరు దోసుకోవాలి, ప్రజలను రాసి రంపాన పెట్టాలి. ఈ ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలు మోసం చేయాలన్న ఆలోచనతో మాత్రమే ఇక్కడ నాయకులు పాలిస్తుంది తప్ప. నేను బిర్యానీ ఫ్యామిలీ ప్యాకేజ్ అనే బవాచి బిర్యానో ప్యారడైజ్ బిర్యానో ఫ్యామిలీ ప్యాకేజ్ నిన్న రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ అక్కడ దోసుకుంటాను నిన్న. కానీ రంగారెడ్డి జిల్లా కూడా ఫ్యామిలీ ప్యాకేజ్ అట దోసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకోవడానికి అధికార పార్టీ నాయకులు ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్కనే దోసుకుంటారా? మరి ఎందుకుంటారే? భయపడుతురా? మీరు అన్న భయపడుతురా? ఉరికిండ్రి, ఒక్కొక్కరు ఉరికిండ్రి. అడగాలన్నా మీరు వ్యవసాయం గురించి అడగాలి. ఈ ప్రాంతంలో 3 పంటలు తీసుకోవచ్చు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటా, నేను అధికారం రాగానే ముఖ్యమంత్రి కాగానే లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ను మొత్తం పూర్తి చేస్తా, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానంట. లేదా 7,000 కుర్చీ ఇస్తాడే, 4,00,000 ఎకరాలకు. ఆడ వేండు, ఆలంపూర్ వేండు, ఆడ కుర్చీ చేసుకొని కూర్చుంటానట, కుర్చీ లేదు. మళ్ళీ జడ్చర్లకు వచ్చిండు, ఆడ కుర్చీ చేసుకున్నాడ, ఆడ కుర్చీ లేదు. మక్తలు వేండు కుర్చీ చేసుకొని కూర్చున్నాడ, ఆడ వేండు. నారాయణపేట వేండు, ఆడ కుర్చీ చేసుకున్నాడు. ఏడ కుర్చీ దొక్కలేదు. ఆ కుర్చీకి కింద ఫెవికాల్ అంటేసుకొని నా కుర్చీ ఎవరు కూర్చోడు? అల్లుడు గుంచుకోబోతాడా? కొడుకు గుంచుకోబోతాడా? బిడ్డ గుంచుకోబోతాడా? వియ్యంకుడి కొడుకు గుంచుకోబోతాడా? లేకుంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గుంచుకోబోతా అని చెప్పి నిరంతరం కుర్చీ గురించి ఆలోచిస్తారు తప్ప. ఇవాళ ఈ పాలమూరు జిల్లా నుంచి కానీ, ఈ రంగారెడ్డి జిల్లా నుంచి కానీ, ఈ షాద్ నగర్ ప్రజల గురించి కానీ కనీసం ఆలోచించని ఏకైక మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే, ఈ దక్షిణదేవపల్లి రిజర్వ్ పూర్తి అయితే, ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కమిషన్ ఒక గుర్తుపడే మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. నా కేసీఆర్ కొడుకు వేండు, నారాయణపేట వేండు 22,000 కోట్లు ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాడా? అరే బట్టబాజ్ మూర్ఖుడా ఎదవా, ఈ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేస్తలేవు చెప్పు? 22,000 కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలే? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? ఆర్డీఎస్ సమస్యని ఎందుకు పరిష్కరించలే? GO 16 అనుగుణంగా ఎందుకు వివరిస్తలేరు? పాలమూరు ఎడారిగా ఎందుకు మారింది? ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో కనీసం 2 పంటలు కూడా ఎందుకు వస్తలేవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఈ ప్రాంతంలో పత్తి వండుతుంది, గతంలో వరి వండేది, కనీసం పత్తి కూడా ఈసారి వండలేక ఇలా మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న వేణశా మా పాలమూరులో మొత్తం నకిలీ పత్తి విత్తనాలు ఇస్తే అడ పత్తి రైతులు నష్టపోయారు మిర్చి రైతులు నష్టపోయారు వారేస్తే ఊరేంటే ఇవాల రైతులు వైరి వండించక అట్లా నష్టపోయారు రైతులను హరిగోస పెడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారేస్తే ఊరేనాడు ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో వరి వండిస్తాడు సన్నపోట్లు లేలే దొడ్డోడు లేదాడు ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం సన్నపోట్లు వండిస్తాడు ఇలా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే రైతులు బాగుపడతారు నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు లక్షిందేవ్ పనిని ఎందుకు పూర్తి చేయలేదు ఇలా వాస్తవాలు ఆలోచించాలన్నా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 120,000 దొబ్బిపెండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ కు కాళేశ్వరానికి 200 కిలోమీటర్ల దూరం 200 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకున్న ముఖ్యమంత్రి 1,20,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేస్తున్నాడో ఒక్కసారి షాద్ నగర్ ప్రజలు అడగండి ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనండి ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం అమ్మకలు అడుగుతున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్ అంటారు ఓట్ల కోసం డబుల్ బెడ్రూమ్ అంటారు గెలవడం కోసం డబుల్ బెడ్రూమ్ అంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,40,000 ఇళ్లను ఇచ్చింది మీరు అడగండి టిఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు ఓట్లేసి గెలిపించిన శాసనసభ్యులు అడగండి ఈ ప్రాంతం మంత్రులు అడగండి నరేంద్ర మోడీ గారు 1,40,000 ఇల్లు ఇస్తే ఈ షాద్నగర్ నియోజకవర్గానికి ఈ కేశంపేట మండలానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి అడగండి ఒక్కసారి చేతులు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి చేతులు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని నేను అడిగిన కేసీఆర్ నేను కేశంపేట పోతున్నా నేను షాద్ నగర్ పోతున్నా ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చెప్పు కేసీఆర్ అంటే నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వీళ్ళందరూ మోడీ గారికి ఓటేస్తారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా ఆయన మాత్రం 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నాడు 800 కోట్ల రూపాయలతో సంవత్సరం లోపల 100 రూమ్ల గదులు కట్టుకొని రోజుకో రూమ్లో వంటాడు రోజుకో రూమ్లో తాగుతాడు జల్సాలు చేస్తుంది తప్ప ఈ షాద్ నగర్ కానీ ఈ కేశంపేట మండలంలో ఒక్క పేదను కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంటికో ఉద్యోగిస్తాడు ఇక్కడ అనేక పరిశ్రమలున్నాయి మన జాగాలు తీసుకున్నారు మన నీళ్లు వాడుకుంటున్నారు మన స్థలాలు వాడుకుంటున్నారు కానీ స్థానికులకు ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వస్తే ఒక్కసారి చేతులెత్తురన్నా ఎవరికి ఉద్యోగాలు రావు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇలా మన ప్రాంతాన్ని కలుషితం చేస్తా కూడా భరించారు మీరందరూ కూడా మీరు భరించినా కూడా కనీసం మానవత్వం లేక ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాడు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 5గురికి ఉద్యోగాలు కేసీఆర్ ముఖ్యమంత్రి 5 లక్షల జీతం కేసీఆర్ కొడుకు మంత్రి 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ 5 లక్షల రూపాయల జీతం కేసీఆర్ అల్లుడు హరీష్ రావు 5 లక్షల రూపాయల జీతం మంత్రి కేసీఆర్ వియంకుడు కొడుకు సంతోష్ రావుకు 5 లక్షల రూపాయల జీతం ఎంపీ కేసీఆర్ కుటుంబానికి 20 లక్షల రూపాయల జీతం వస్తుంది కానీ కోయంపేటలో కానీ ఈ షాద్ నగర్ లో ఎంతమంది తమ్ములకు ఉద్యోగాలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించిన ప్రతి పైసా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది పెన్షన్లు ఇస్తాడు ఒక్క పెన్షన్ ఇవ్వలే రేషన్ కార్డు ఇస్తాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ బియ్యం ఇవ్వమంటే నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశం మొత్తం 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కిలోల బియ్యాన్ని కూడా రూపాయికి 1 కిలో చొప్పున ఇలా కోట్ల రూపాయలు దండుకొని నరేంద్ర మోడీ ఇచ్చే బియ్యాన్ని కూడా గుంటనెక్కలెక్క అమ్ముకుంటున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాల మీరందరూ బియ్యం మోడీ గారు ఇస్తే నువ్వు ఎట్లా అమ్ముకుంటున్నావని ఇట్లా ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నా బియ్యం పైసా కేంద్రం ఇస్తున్నది వ్యాక్సిన్ పైసలు కేంద్రం ఇచ్చింది వ్యాక్సిన్ మీద అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు ఒక్క వ్యాక్సిన్ కి 800 రూపాయలు 2 డోసులు తీసుకున్నారు అంటే 1,600 రూపాయల విలువ చేసే వ్యాక్సిన్ ను వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీ ఫ్రీగా ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ల పరిస్థితి పేదోళ్ల బతుకులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పేదోళ్ళని తలంచాలి.